ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పొత్తుల మీద ఏ పార్టీల పొత్తులు ఉంటాయి ఏ పార్టీల పొత్తులు ఉండవు అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇటీవల జనసేనాని పవన్ కళ్యాణ్ బీజేపీ రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూశాను వాళ్ళు ఇవ్వలేదు, వాళ్ళ మీద ఎంత గౌరవం ఉన్నప్పటికీ ఊడిగమైతే చేయలేము, ప్రజల్ని కాపాడుకోవడానికి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి నా దారి నేను చూసుకుంటానని ప్రకటన చేసిన తర్వాత, విశాఖలో ఆయన పర్యటన జరిగిన గందరగోళం తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన కలిశారు. సో తెలుగుదేశం జనసేన కలిసి పనిచేస్తాయన్నట్టుగా అధికార వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు నాయకులే వ్యాఖ్యలు చేశారు. సో రెండు పార్టీల శ్రేణులు కార్యకర్తలు కూడా అప్పటికే రెండు జెండాలతో ర్యాలీలు కూడా తీశారు ఒకటి రెండు సందర్భాల్లో. తర్వాత ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీని పవన్ కళ్యాణ్ గారు కలిశారు. కలిసిన తర్వాత ఏమైంది, ఇది రాష్ట్రానికి శుభపరిణామం అని ఒక వాక్యం మాత్రం చెప్పి పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు, ఇకేం చెప్పలేదు. 5 పేజీల రిపోర్ట్ ఇచ్చినట్టుగా తెలిసింది. నిన్న సోమవీర్రాజు గారు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతో పొత్తుకు వెళ్ళేది లేదు అని నరేంద్ర మోదీ గారు పవన్ కళ్యాణ్ గారికి స్పష్టం చేశారు. ఇక జనసేన మాతోటే ఉంది, ఉంటుంది, ఉండాలి, తెలుగుదేశంతో వెళ్ళేది లేదని బీజేపీ అధ్యక్షుడు ప్రకటించారు. ఈరోజు జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోదీ గారి మధ్య జరిగిన చర్చ విషయంలో మీటింగ్ విషయానికి సంబంధించి రూమర్స్ వస్తున్నాయి, వాటిని నమ్మొద్దు, ఎన్నికలప్పుడు మాట్లాడుకోవాల్సిన మాటలు అప్పుడే మాట్లాడడం కరెక్ట్ కాదంటూ సోమవీర్రాజు యొక్క వ్యాఖ్యల్ని పరోక్షంగా ఖండించారు. సో పవన్ కళ్యాణ్ మాతోటే ఉన్నారు, ఓకే, మాతోటే ఉండాలి అంటే కండిషనా అనే జనసేన కింద శ్రేణులు క్వశ్చన్. సో అల్టిమేట్గా ఎవరికి లబ్ధి చేకూర్చడానికి బీజేపీ లాంటి మాటలు మాట్లాడుతుంది, ప్రతిపక్షాల ఓటు ఒక్కటి కూడా చీలనివ్వను అని పదే పదే పవన్ కళ్యాణ్ చెప్తుంటే, లేదు తెలుగుదేశం విడిగా మన ఇద్దరం విడిగా పోటీ చేయాలని అనడం ఎవరికి లబ్ధి చేకూరుస్తుంది అనేది ఒక అనుమానం. ఈ అంశాలకు సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొంటున్నారు మోక ఆనంద్ సాగర్ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, భానుప్రకాష్ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అధికార ప్రతినిధి, కిరణ్ రాయల్ జనసేన నేత, అందరికీ నమస్కారం. ఏంటి భాను, సోమవీర్రాజు గారి ప్రకటన ఒకలా ఉంది, నాదెండ్ల మనోహర్ గారు దాన్ని ఖండించారు, ఏంటి తెలుగుదేశంతో వెళ్ళేది లేదు, తెలుగుదేశానికి భవిష్యత్తు లేదు, నైరాశ్యంలో ఆయన ఉన్నారు, పవన్ కళ్యాణ్ మాతోటే ఉన్నారు, ఉంటారు, ఉండాలి, ఇది సోమవీర్రాజు గారి ప్రకటన, ప్రధాని గారు చెప్పేశారు.